जनसेन पार्टी बीजेपी पार्टी संयुक्त चलो अंतर्वेद अने कार्यक्रम निर्वहित पील मेरे को राष्ट्र व्याप्त प्रति जिला प्रति निजी जन सैनिक बीजेपी कार्यकर्ता मरी नायक अंदर रावि अच्छे राष्ट्र प्रभुत्म कार्यक्रम भंगम चेयर की एक् पड़ते अक्रम अरेस्ट जरिए केवल शांति युत मैं हकल कोसम निरस गला विपचा निरस गला अणचिवेय की राष्ट्र प्रभुत्ड पड़ते अक्रम अरेस्ट जरूरत मुख्य मन चूसक मन विजयनगर जिलातीर्थों में एदमी रामल विग्रह दाने तला नरकवे जरिए దాన్ని కండిస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మనం చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా ఒంటిమిట్ట మరి రామతీర్థాలు రెండు పుణ్యక్షేత్రాలు శ్రీరాముల వారికి ప్రసిద్ధి గాంచిన పేరు గాంచాయి దీని రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీరాముల వారి కళ్యాణం అనేది ఈ ఒంటిమిట్టలోని రామతీర్థాలలోని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అయితే భద్రాద్రి ఎప్పుడైతే రాష్ట్ర విభజనతో వేరైపోయిందో ఆంధ్ర భద్రాద్రిగా పేరు గాంచిన మన రామతీర్థాలలోని ఈ ఘటన జరగడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇది మొదటి సంఘటన కాదు రాష్ట్రంలోని ప్రతిసారి ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఫామ్ అయిందో అప్పటి నుండి దేవాలయం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజున ఈ రోజు వరకు అయితే రామతీర్థాలలో ఏదైతే సంఘటన జరిగిందో అది చివరి సంఘటన కాదు దాని తర్వాత కూడా వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటే పిచ్చి వాళ్ళు చేసిన పని అంటున్నారు ఎవరో తెలియక దుండగులు చేసిన పని అంటున్నారు లేదా ఎలుకలు చేసిన అంటున్నారు మరి వింతగా ఏంటంటే మన దేశంలోని 29 రాష్ట్రాలు ఉన్నాయి అందులోని 28 రాష్ట్రాలు ఒక పక్క మన రాష్ట్రం ఒక పక్క ఇక్కడ మన రాష్ట్రంలోని ఎలకలు మందులు తాగుతాయి మన రాష్ట్రంలోని ఎలకలు విగ్రహాలు కూలుస్తాయి మన రాష్ట్రంలోని పిచ్చోళ్ళు కేవలం ఉద్దేశపూర్వకంగా హిందూ దేవాలయాలను కూలుస్తారు హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తారు ఇక్కడ జనసేన పార్టీ చెప్తుంది ఏదైతే అది హిందువులదైనా క్రిస్టియన్దైనా ముస్లిందైనా మతపరమైన ప్రార్థన స్థలాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంది ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఈ రోజు ప్రెస్ మీట్ లోని చాలా మాట్లాడడం జరుగుతుంది కానీ అతను మాటలు చూసుకుంటే నిర్లక్ష వైఖరి కనిపిస్తుంది మనం చూసుకుంటే అతను అశోక్ గజపతి రాజు గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే అతనికి ఇప్పుడు మన ఈ దేవాలయాన్ని తీసివేయడం జరిగింది అంటున్నారు అయితే దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీనివాసరావు గారిని ప్రశ్నిస్తున్నాం మీరు మంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటికి ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి మీరు ఎంతమంది దోషులు పట్టుకున్నారు ఎంతమంది శిక్షణ విధించారు మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అయితే మనం ఇంకా విషయం చూసుకుంటే మన జనసేన పార్టీ అనేది కులాలకి మతాలకి అన్నిటికీ అతీతం ఇక్కడ మేము చెప్పేది ఒకటే మసీదులోనే నమాజ్ జరగాలి చర్చిలో ప్రార్థన జరగాలి గుళ్ళో భజన జరగాలి అలా కాదు అలా కాకుండా అక్కడిది ఇక్కడ చేస్తాం ఇక్కడిది అక్కడ చేస్తాం అంటే పరిణామం తీవ్రతరంగా ఉంటదని మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మతానికైనా మత ప్రార్థన స్థలాలకు వాటి యొక్క రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది ఉంది ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి మత మార్పిడిలు అనుకోండి లేదా హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతాయి అనుకోండి ఇక్కడ కులం మతం ప్రాంతం అనే భేదం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఆంధ్ర సోదర భావంతో కలిసి ఉంటున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి ఫ్యాక్షనిజం లేదు ఎటువంటి దాడులు లేవు ఇప్పుడు దాకా చిన్నప్పటి నుండి ఎన్నో తరాలు గడిచాయి కానీ ఇక్కడ హిందూ ముస్లిం అనే ప్రాంత విభేదాలు లేవు కలిసికట్టుగా ఉంటున్న మా ఉత్తరాంధ్రలోని ఇటువంటి సంఘటనలు జరగడం దీన్ని మేము తీవ్రతరంగా ఖండిస్తున్నాం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తున్నాం ఇక నుండి అయినా చర్యలు తీసుకొని మీరు హిందూ దేవాలయాలను కాపాడాలి అన్ని మత ప్రార్థనలు కాపాడాలి మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే వరుస దాడులు జరుగుతున్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు కానీ పట్టించుకోకపోతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మున్ను ముందున ఇంకా చాలా కార్యక్రమాలు చేసి మేము మరీ ముందుకు సాగుతూ బీజేపీ పార్టీని కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై భారత్ Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.